మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో చాలా స్పష్టంగా తన బాణిని వినిపిస్తా వచ్చింది. రాజధానికి వ్యతిరేకం కాదు, రాజధాని కట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్నాడు కాబట్టి అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. ఏదైతే రాజధాని ఏదైతే శంకుస్థాపన జరుగుతుందో ఈ రాష్ట్రానికి రాజధాని అనేది అవసరము, దానికి మేము వ్యతిరేకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మేము రాజధాని నిర్మాణం అక్కడే చేపట్టి తీరుతాం. రాజధానికి మేము ఎటు పరిస్థితుల్లో కూడా వ్యతిరేకం కాదు. రాజధాని తుళ్లూరులోనే నిర్మించాలి. రాజధాని నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు. విజయవాడ చూసాం కదా, జే బ్యాచ్ లో ఉన్న సభ్యులు మంగళగిరి శాసనసభ్యుడు కరకట్ట కమలాసన్ ముద్దగా పేరు పెట్టిన పేరు ఎందుకు పెట్టానో నేను చెప్పాలి మీకు. మంగళగిరి బహిరంగ సభ జరిగింది, ఆనాడు జగన్ గారు ఉన్నప్పుడు కరకట్ట కమలాసన్ మైకు పట్టుకుని అమరావతి ఎక్కడ పోదు, అవసరం అయితే నేను జగన్ నమ్మిస్తాను ఒప్పిస్తాను, ఎవరు అధైర్యపడద్దని చెప్పారు. కానీ అదే వ్యక్తి మూడు ముక్కల ఆట బిల్లు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టాడు, టేబుల్ మీద బల్లలు కూడా కొట్టాడు. చూడండి మోసం, ఏమనంటే నేను ఇల్లు కట్టుకున్నాను అంటాడు, ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లు లేదంటారు. ఎస్ లేదండి, కారణం ఏంటో తెలుసా, ఆయన అమరావతి కట్టే పనిలో బిజీగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా, రైతులకి ల్యాండ్ పూలింగ్ భూములు తిరిగి ఇచ్చిన తర్వాతనే కుటుంబంగా మన అమరావతిలో భూములు కొనాలని మాకు చెప్పినాడు ఆయన. అంటే రైతులకి న్యాయం చేసిన తర్వాతనే భూములు కొనాలని. ఏమన్నారమ్మా ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. 2019 ముందల లోకేష్ వేలాది ఎకరాలు అమరావతిలో కొన్నారన్నారు, వేలాది ఎకరాలు అన్నారు తల్లి. నా పైన కూడా ఆరోపణలు చేశారు. 4 సంవత్సరాలు 3 నెలలు అయిన తల్లి, దమ్ము ధైర్యంగా ప్రజల్లో జరుగుతున్నా. ఈ రోజు అమరావతి రైతుల ముందల నుంచి మేము ఆడగలుగుతా, ఎందుకంటే ఏనాడు మేము తప్పు చేయాల. మాకు తెలుసు అమరావతి వస్తుందని, నాకు తెలుసు, ఎందుకంటే బాబు గారు చర్చించారు. ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, కృష్ణారెడ్డి వద్దనా చేద్దాం అనుకుంటున్నా, మెగా సిటీ అవుతుంది, రాష్ట్రాన్ని కూడా బాగుపడుతుంది అని ఆనాడు అన్నారు. కానీ నేను ఒక్క సెంట్ కాదు కదా తల్లి, అసలు చూడండి కూడా చూడదా, మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందో నాకేం తెలుస్తుంది. కానీ చూడండి ఎట్లా చేశారు, మీరే కాదు శ్రీదేవి గారుగా కాదు సింగపూర్ ప్రభుత్వం కూడా పాపం బాధితులైపోయారు. వాళ్ళు స్వచ్ఛందంగా ముందరికొచ్చి, ఎందుకంటే మాస్టర్ ప్లాన్ చేస్తాం వాళ్ళు చాలా అవగాహన ఉంది, వాళ్ళు ఉచితంగా మేము మాస్టర్ ప్లాన్ చేస్తామంటే చేపించుకున్నాం, వాళ్ళని కూడా మెడబెట్టి బయటికి గెంటేశారు. చూడండి, అంటే ఇతర దేశ ప్రభుత్వాలను కూడా మోసం చేశారు. సో వీళ్ళు చూడండి ఎట్లా మాట్లాడారు, అందరూ మా కరకట్ట కమలాసంతో సహా మాట తప్పారు, మడమ తిప్పారు. ఇది పరిస్థితి.